ఎస్మా ప్రయోగించినా కూడా సమ్మెలోనే అంగన్వాడీలు జీవో ప్రతులు దగ్ధం చేసి నిరసన. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాన్ని విరమించేది లేదని హెచ్చరిక. రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. అంగన్వాడీల సమ్మెను తీవ్రంగా తీసుకున్న ప్రభుత్వం ఎస్మాను ప్రయోగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆయాలు వర్కర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు. 27వ రోజు పూర్తయింది, ఇప్పుడు 28వ రోజు కంటిన్యూ అవుతున్నాయినా సరే వీరు ధర్నా చౌక్లో అక్కడ అంగన్వాడీలు నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ అంగన్వాడీలు మండిపడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో దీక్ష శిబిరాల వద్ద అంగన్వాడీలు జీవో నెంబర్ 2 ఎస్మా ఉత్తర్వులు ప్రతులను అయితే దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నారు. నల్ల జీవోలను భయపడేది నల్ల జీవోలకు భయపడేది లేదని ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. విశాఖ, మన్యం జిల్లాలో అంగన్వాడీలు రాత్రి నుంచి దీక్ష శిబిరాలు నిర్దేశిస్తూ నిరసనలు అయితే తెలియజేశారనమాట. సో ఏది ఏమన్నా మొత్తమే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం అయితే కాగుతున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లొంగేది లేదని చెప్పేసి చెప్తున్నారు. సో మరి మీరు ఒక లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో